హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెలంగాణ వెంకట తెలంగాణ ఉద్యమ చరిత్ర సీనియర్ ఫ్యాకల్టీ వెల్కమ్ టు భద్రక ఆన్లైన్ అకాడమీ సో మనం అనుకున్నట్టుగా ఈరోజు డిసెంబర్ ఒకటో తారీఖు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చేసింది ఇక మీరందరూ కూడా యుద్ధానికి సిద్ధం గండి లెండి ఈ రోజు నుండి మీరు మేల్కొని యుద్ధ రంగంలోనికి అడుగుపెట్టి విజయం సాధించేటువంటి సమయం ఆసన్నమైంది మరి ఆ విజయం సాధించాలంటే మనం ఏం చేయాలి అంటే యుద్ధం చేయాలి సార్ ఆ యుద్ధం ఎలా చేయాలి యుద్ధం చేసేటువంటి టెక్నిక్ మనకు తెలవాలా యుద్ధంలో విజయాన్ని పొందేటువంటి ఆ ఆకాంక్షను కలిగి ఉండాలి ఎస్ నేను ఖచ్చితంగా జాబ్ సాధిస్తాననే నమ్మకం నీ లోపల ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ సాధించినట్లే నేనెందుకు సాధించలేను వాళ్ళే సాధిస్తారా నా లోపల కూడా ఆత్మస్థైర్యం ఉన్నదని నువ్వు ఒక్కసారి నీకు నువ్వు ఆత్మ విమర్శ చేసుకొని అడుగు ముందుకే ఒక్క అడుగును ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది కొన్ని వేల మైళ్ళైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడైనా ఎక్కడం ముఖ్యం కాదు ఇక్కడ ఎక్కేందుకు టెక్నిక్ అవసరం విజయం సాధించాలంటే యుద్ధంలో రాజు విజయం సాధించాలంటే కత్తి పట్టుకొని పోయి యుద్ధంలో నిలబడితే విజయం సాధించలేడు ఆ కత్తిని తిప్పే టెక్నిక్ దిలవాలే ప్రత్యర్థిని సంహరించేటువంటి విధానం తెలియాలి ఎస్ నీకు కూడా విజయం సాధించాలంటే మంచి పుస్తకాలను తీసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోదు ఆ పుస్తకాలను చదివే విధానం తెలియాలి ఆ పుస్తకంలో ఏ ఏ ఏరియాని ఎక్కువ చదవాలనేటువంటి టెక్నిక్ తెలవాలి చదివే సమయంలో తేడా ఉండాలి చదివే విధానంలో తేడా ఉండాలి మొత్తానికి నువ్వే ఒక తేడా కనపడాలి ప్రపంచానికి నీ సామ్రాజ్యానికి నీ చీకటి సామ్రాజ్యానికి నువ్వే రాజు నీ బుక్కులే నీ స్నేహితులు నువ్వే ఒక ఆ రాజ్యానికి రాజువు నువ్వే ఎస్ నీ పుస్తకాలు ఆయుధాలు కాదు నీ మేధ నీ మేధస్సు నీ మేధస్సే నీ ఆయుధం అతిపెద్ద ఆయుధం నీ మేధస్సు ఎస్ ఆ మేధస్సును నువ్వు చదవడానికి తిప్పినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తావు చదవడానికి అలవాటు చేయాలి మనకు తెలుసు స్టడీ చైర్లో కూర్చోగానే మనకు ఒక వన్ అవర్ చదవగానే మన మైండ్ మనల్ని పక్కకు పడేస్తూ ఉంటుంది మెల్లగా తర్వాత చదువు తీ అనిపిస్తుంది నో అది కాదు రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గంటలు నువ్వు గ్రూప్ ఫోర్కు ప్రిపేర్ కావాలి అప్పుడే ఇక్కడ ఉండేటువంటి పోటీ ప్రపంచంలో నువ్వు అగ్రస్థానంలో నిలబడగలుగుతావు విజయ పతాకాన్ని ఎగరేయగలుగుతావు మరి ఆ నోటిఫికేషన్లో మనకు తెలుసు నోటిఫికేషన్లో కనుక చూసినట్లయితే దాదాపు నాలుగు నుండి ఐదు నెలల సమయం ఈ ఎగ్జామ్కి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై మూడున అప్లికేషన్ స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండో తారీఖు జనవరి పన్నెండో తారీఖున మనకు అప్లికేషన్ డేట్ క్లోజ్గా ఇవ్వడం జరిగింది సో మరి అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకు అంటే జనవరి నుండి మొదలుకుంటే ఏప్రిల్ మేలో మనకు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆ నాలుగు నెలలు ఈ నాలుగు నెలల సమయాన్ని నువ్వు ఈజీగా కనుక నువ్వు ప్రిపేర్ అయితే ఈజీగా అంటే ఏంటి చాలా ఆనందంగా ప్రిపేర్ కావడం ఎస్ నేను చదివితే నాకు జాబ్ వస్తుంది అనేటువంటి ఆనందాన్ని నీ మనసు కల్పించినప్పుడు నువ్వు విజయం సాధించగలుగుతావు రైట్ మరి ఈ నోటిఫికేషన్లో చూసినట్లయితే మొత్తం టోటల్గా తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది అన్ని డిపార్ట్మెంట్లలో కలిపితే టోటల్గా జూనియర్ అసిస్టెంట్కి వార్డ్ ఆఫీసర్ ఏమో ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై రెండు పోస్టులు జూనియర్ అకౌంట్స్కి ఏమో నాలుగు వందల ఇరవై తొమ్మిది జూనియర్ ఆడిట్కేమో పద్దెనిమిది సో ఇన్ని పోస్టులు ఉన్నాయి మరి ఇన్ని పోస్టులలో కావాల్సింది నీకు ఒక్క పోస్టే కదా మరి ఎలా చదవాలి ఈ చదువు నీకు రేపు గ్రూప్ టూ కూడా ఉపయోగపడాలి అంటే నువ్వు జనరల్ స్టడీస్లో మనకు తెలుసు గ్రూప్ ఫోర్లో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ సెకండ్ పేపర్ మనకు మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది సెక్రటేరియల్ ఎబిలిటీస్ సో మరి ఇక్కడ గ్రూప్ పేపర్ వన్లో కనుక చూసినట్లయితే గ్రూప్ టూ స్థాయిలో కనుక చదివితే చదివితే నీకు గ్రూప్ టూ పనిచేస్తుంది గ్రూప్ త్రీకి పనిచేస్తుంది గ్రూప్ ఫోర్కి పనిచేస్తుంది రైట్ కాబట్టి ఇట్లా నువ్వు టెక్నిక్గా చదివితే ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇందులో ఏదన్నా ఒక జాబ్ సాధిస్తావు ఇందులో సెక్రటేరియల్ ఎబిలిటీస్ కనుక నువ్వు గట్టిగా ప్రిపేర్ అయితే ఈ జనరల్ స్టడీస్లో ఆథమెటిక్ రీజనింగ్ ఉంటుంది మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అక్కడ యూజ్ అవుతుంది కాబట్టి నువ్వు ఒక్కటే ప్రణాళికాబద్ధంగా చదివితే గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా గ్రూప్ ఫోర్ అయినా ఏదైనా ఒక జాబ్ సాధించవచ్చు రైట్ మరి దీనికి అర్హత ఏంటి సార్ గ్రూప్ ఫోర్కి అంటే గ్రూప్ టూకు డిగ్రీనే గ్రూప్ త్రీకి డిగ్రీనే గ్రూప్ ఫోర్కు డిగ్రీనే అర్హత డిగ్రీ పాస్ అయితే ఎన్ని డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అంటే ప్రత్యేకంగా కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి అనుకోండి సో మరి ఇక్కడ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో చూసినట్లయితే మనకు మొత్తం టోటల్గా ఇరవై ఐదు శాఖలు ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ డిపార్ట్మెంట్స్లో మనకు అత్యధికంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో దాదాపు రెండు వేల ఏడు వందల ఏడు వందల ఒక పోస్ట్ ఉంది తరువాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే రెండు వేల డెబ్బై ఏడు పోస్టులు ఉండడం జరిగింది ఇక మిగతా డిపార్ట్మెంట్లలో ఇక కొన్ని పోస్టులు మనం ఇక్కడ చూడొచ్చు తర్వాత నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏడు వందల నలభై రెండు ఉన్నాయి అత్యధికంగా తర్వాత హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మూడు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది ఈ విధంగా మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో రెండు వందల యాభై ఐదు ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనం చూడొచ్చు మరి ఇరవై ఐదు డిపార్ట్మెంట్లలో ఈ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులు రైట్ మరి ఇక్కడ ఈ నాలుగు నెలలకు మీరు ప్రణాళిక కనుక చేసుకున్నట్లయితే ఈ నాలుగు నెలల్లో ఐదు నెలల్లో నువ్వు గ్రూప్ టూకైనా గ్రూప్ త్రీకైనా గ్రూప్ ఫోర్కైనా దేనికైనా మంచి సమయం దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని ఆశిస్తూ మీ తెలంగాణ వెంకట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ